హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. ఈ చిత్రంలో హీరోయిన్గా శ్రీలీల అలాగే మీనాక్షి చౌదరి వీరిద్దరు నటించారన్నమాట. ఈ చిత్రంలో మహేష్ బాబు యొక్క నటన, డైలాగ్స్, డ్యాన్స్ అస్సలు బ్రహ్మాండంగా ఉందన్నమాట. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. అద్భుతంగా తన యొక్క నటనతో ప్రేక్షకులనైతే అలరించారనమాట. మహేష్ ఫ్యాన్స్కి అయితే పిచ్చపిచ్చగా మహేష్ బాబు యొక్క నటన కానీ డ్యాన్స్ కానీ బ్రహ్మాండంగా నచ్చేసింది. అయితే ఈ మూవీకి మిక్స్డ్ టాక్ అయితే వచ్చేసింది అనమాట. కొంతమంది యావరేజ్ అంటుంటే మరికొంతమంది అబో యావరేజ్ అంటున్నారు, కొంతమంది హిట్ అంటున్నారు, కొంతమంది సూపర్ హిట్ అంటున్నారు అనమాట. మరి చూడాలి, టోటల్గా 2-3 రోజులు గడిస్తే కానీ ఈ మూవీ ఏ స్థాయిలో ఉందనేది క్లియర్గా చెప్పలేం. ప్రజెంట్ అయితే మిక్స్డ్ టాక్ అయితే వచ్చేసింది. అయితే ఈ మూవీ ఓవర్సీస్ పరంగా అడ్వాన్స్ బుకింగ్ రికార్డు స్థాయిలో జరిగింది. అలాగే ఫస్ట్ డే కలెక్షన్ కూడా రికార్డు స్థాయిలో రాబోతుంది అనమాట. ఈ మూవీ యొక్క టోటల్ వరల్డ్ వైడ్గా 132 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది అనమాట. ఈ చిత్రం క్లీన్ హిట్గా నిలవాలంటే 133 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టాలి, అప్పుడు క్లీన్ హిట్గా నిలుస్తుంది అనమాట. అయితే ఫస్ట్ డే ఈ చిత్రం ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టవచ్చు అన్న విషయానికి వస్తే 80 కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాల యొక్క అంచనా. మరి చూడాలి, ఫస్ట్ డే తన యొక్క సినీ కెరీర్లోనే బెస్ట్ రికార్డును క్రియేట్ చేస్తుందా లేదా అనేది రేపు అఫీషియల్ కలెక్షన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి వీడియోలో తెలియజేస్తా ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.